इला धर्ना कार्यक्रम पेपर पेपर लीकेज ग्रूप वन पेपर लीकेज दाखी के केटीआर गारु बाध्यता वह వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేసే వరకు కూడా మేము గ్రామ గ్రామాన వెళ్లి యువకులను ఉత్తేజపరిచి ఈ యొక్క రాజీనామా చేసే వరకు కూడా ధర్నాలు కూడా ప్రతి మండలం కేంద్రంలో జిల్లా కేంద్రాలలో కూడా చేసి పిలుపుని ఇచ్చడం జరిగింది ఇప్పుడే మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఆ దిశగా వెళ్లి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా మేము అంతా యువకులమంతా కూడా పోరాడతాం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే పేపర్ లీకేజ్ అయ్యిందో ఇది అది ఇద్దరు వ్యక్తుల తప్పు గాని గవర్నమెంట్ తప్పు కాదు అనేసర్ అంటున్నారు కేటీఆర్ గారు గవర్నమెంట్ తప్పు కాదంటారు ఎట్లా గవర్నమెంట్ తప్పు కాదు ఇది ఒక ఐటి శాఖ మంత్రి కదా ఈ ఒక గవర్నమెంట్ అండర్ లోనే ఉంటది కదా ఎట్లా లీకేజ్ అవుతది ఒక చిన్న ఏదైనా దొంగతనం జరగాలంటే ఎంతో ఉంటది అట్లాంటి వ్యక్తి ఎట్లా పేపర్ లీకేజ్ జరుగుతది అని చెప్పుడా నేను ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నా ఉన్నాను ఓకే కేటీఆర్ గారు ఇప్పుడు పదవి విరమణ చేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతదంటారా కేటీఆర్ గారు పదవి విరమణ ఎందుకు చేయమంటున్నాం అంటే దీనికి బాధ్యత వహించాలంటున్నాం అతని యొక్క బాధ్యత వహించి దీనికి రాజీనామా చేయాలంటున్నాము విద్యార్థులకు 100000 రూపాయలు కూడా వేతనం ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఏదైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పోస్ట్ పోన్ అయ్యిందో ఇప్పుడు ఎగ్జామ్ డేట్స్ కూడా రిలీజ్ చేశారు డైలీ 25000 మెంబర్స్ కి ఎగ్జామ్ పెడతాం అనేసరి అంటున్నారు అది కూడా కంప్యూటరైజ్డ్ చేద్దాం అనేసరి అనుకుంటున్నారు ఈ కంప్యూటరైజ్డ్ చేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతదా మాకు ఈ ప్రభుత్వం మీద మాకు న్యాయం జరుగుతదని చెప్పి కూడా మాకు లేదు వాళ్ళ మీద నమ్మకం లేదు నమ్మకం మేము కోల్పోయినాం कंप्यूटर रईज ये रईजापड़ी शाख मीदे नमक मे को ईटी शाख अब ईटी शाख डेवलपयी केटीआर डेवलप हईदराबाद एंत डेवलपो अंत नाशनमो योग मोतम गुप्पेटो जरिए धरणी कावच्छ मिगता कावच्छ एना आडिट उ सेंट्रल गवर्नमेंट ऐक्ट अने 2006 अने ऐक्ट दाने द्वारा आडिट इप्ड वरक आडिट जरूरी कंपनी एदो इवन फेक वाल गुप्पेट उल्लमेंटे अभी అంటే కేసీఆర్ గారి పాలన బాలేదంటారా కేసీఆర్ పాలన కొద్ది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నది దాది 100% నయం దానికన్నా అన్యాయంగా తీసుకుపోయినటువంటి ప్రభుత్వం మీద ఇంత ఉందో ఈ ఒక కేసీఆర్ పాలన ఆ విధంగా ఉంది కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణ బాగుపడింది బంగారు తెలంగాణ అయింది అనేసి అంటారు కేసీఆర్ వచ్చినాక బంగారు తెలంగాణ తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు ఆయన కుటుంబం బంగారు తెలంగాణ అయింది ఆయన ఇంట ఉన్నటువంటి వ్యక్తులు బంగారు తెలంగాణ అయింది ఆయన యొక్క మంత్రులు బంగారు తెలంగాణగా మారిన కాబట్టి కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ఉద్యోగస్తులు గాని పేదవాళ్ళు గాని ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరిగింది దీని బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణగా మార్చిండు ఆత్మహత్యల తెలంగాణ మార్చినటువంటి ప్రభుత్వం మీద అయితే ఉందో అది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అప్పుల తెలంగాణ అంటున్నారు ఇది మోడీ గారే చేశారు ఏవైతే గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయో అవన్నీ ప్రైవేట్ వారికి అమ్ముతున్నారు అనేసి అంటున్నారు ఎవరు అంటున్నారు కేసీఆర్ అంటున్నారు కేసీఆర్ మొన్నటికి మొన్న మా మోకి ఇడ మోకిల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ అమ్మాడు కోకపేట దగ్గర ఉన్నటువంటి భూములన్నీ అమ్మాడు అన్ని సర్వేలు చేసి అమ్ముతా ఉన్నాడు మరి బంగారు తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి బంగారు తెలంగాణలో మరి భూములు అమ్ముకునే స్థాయికి దిగదార్చినటువంటి కేసీఆర్ ఇదంతా కూడా గమనించలేరా తెలంగాణ ప్రజలంతా కూడా అంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే బంగారు తెలంగాణ అయ్యింది విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడు పేపర్ లీకేజ్ అనేది అది అనుకోకుండా జరిగింది అనేసని అంటున్నారు ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి ఆయన ఇంట్లోనే మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి నేను 2009 లో తెలంగాణ ఉద్యమంలో డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ గా ఉన్నంటి ఇప్పటివరకు కూడా మాకు ఉద్యోగాలు రాలేవు ఏ ఉద్యోగాలు వచ్చినా పోలీస్ ఉద్యోగాలు లేచిండు ఎందుకు ఆయనకు సేవ చేయడానికి మాత్రమే ఆయనను కాపలా కావడం కోసం మాత్రమే ఉద్యోగాలు లేచిండు కానీ ఎక్కడ డిఎస్సి కానీ మిగతా కానీ ఏ ఉద్యోగం వేసినా ఈరోజు కోట్లు మెట్లెక్కనటువంటి నోటిఫికేషన్ ఏదో ఉందో ఒకటి చెప్పండి ఒకే ఒక్క నోటిఫికేషన్ ఉన్నది కోట్లు మెట్లెక్క నోటిఫికేషన్ అదే ఏదైతే ఉందో లిక్కర్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లిక్కర్ స్కామ్ లో కవిత గారు ఇరుక్కున్నారు కదా సో వారిది ఏం తప్పు లేదు బీజేపీ వాళ్ళే కవిత గారి మీద వేస్తున్నారు నిందలేస్తున్నారు అనేసి బీజేపీ వాళ్ళు నిందలేస్తున్నారు అంటే అది మా చేతుల లేనటువంటి పరిధి అది ఈడీ చూసుకుంటున్నది అక్కడ సిబిఐ ఉన్నది అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటిది కాదు వాళ్ళు తెలుస్తారు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి మా సమాధానం చెప్పాలి దొంగ లెక్కలు ఎందుకు చేస్తున్నది ఇప్పుడు కవిత తప్పు చేస్తే రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ తప్పు చేసిరా వీళ్ళందరూ పోయి ఆమెకి ఎందుకు పత్తాసు వలుకుతున్నారా ఆమెకి ఎందుకు కావాలి ఉంటున్నారు ఇదెవరు గమనించలేరా ప్రజలు ఇక్కడ గమనిస్తూనే ఉన్నారు కదా ఈరోజు మనీ సోషేడియా ఆయన ఎందుకు జైల్లో టీఆర్ జైల్లో తీసుకుపోయేశారు ఆయన కవిత అంట ఉన్న వ్యక్తులందరినీ కూడా ఎందుకు విచారిస్తున్నారు తప్పు చేయకపోతే ఎందుకు బట్ట కాల్చి మీద వారేయడం జరుగుతూ ఉంది బీజేపీ ప్రభుత్వం మీద 100% వాళ్ళు తప్పు చేశారు కవితనే కాదు రాబోయే రోజుల్లో వాళ్ళు ఎవరెవరైతే తప్పు చేశారో అవన్నీ కూడా బయటకు తీస్తారు వాళ్ళందరినీ కూడా జైలుకు పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ విషయంలో అయితే
ఇక్కడ ఉన్నటువంటి ఎంత మంది అయితే అప్లై చేసుకురో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి 100000 రూపాయలు చొప్పున గవర్నమెంట్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను వెంటనే కేటీఆర్ గారు కూడా బర్దరప్ప చేయాలి ఆయన యొక్క రాజీనామా చేయాలని చెప్పి దీనికి నేను కోరుతా ఉన్నాను।